సాక్షి, ఈరోజు ఉదయం డిబేట్ పెట్టారు కేఎస్ఆర్ షో, ఏడుస్తున్నారు నాకు పడి. అసలు ఒక పని లేదు, ఏడుపే ఏడుపు. సుందరరామ శర్మని మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు, కాస్త చక్కగానే మాట్లాడేవారు, మరి ఆయనకి పేమెంట్ కూడా బాగానే అందుతున్నట్టుంది. మరి ఆయన అంటాడు, అసలు ఈ రఘురామ కృష్ణరాజు ఇక్కడికి రమ్మంటే ఒంట్లో బాగోలేదంటాడు, ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాడు, అసలేమిటి అని ఒక చిన్న ప్రశ్న. సుందరరామ 2.5 సంవత్సరాలుగా కాలు నొప్పి పెట్టింది, ఎక్సర్సైజ్ చేస్తామంటే ఏలు పెనికింది, ఏంటది ఈ రైతు భరోసా, ఆ ఊర్లో ఓపెనింగ్, ఈ ఊర్లో ఓపెనింగ్, లేకపోతే ఇంకోటి, రకరకాల కారణాలతో 2.5 సంవత్సరాలుగా సొల్లు చెప్పుకుంటూ అక్కడ ఎన్ని పిటిషన్లు ఫైల్ చేశారో తెలుసా నీకు సుందరరామ? 2.5 సంవత్సరాలు వెళ్ళలేదు కదా, ఆ వంక ఈ వంక. 2.5 సంవత్సరాలు వెళ్ళని ఒక నాయకుడి కింద నువ్వు పనిచేస్తూ సుందరరామ నన్ను ఒకసారి ఒంట్లో బాగోలేదంటే నీకేం తెలుసు? ఒంట్లో ఎన్ని పాటలు ఉన్నాయో నీకు తెలుసా? ఎక్కడో దగ్గర ఏదో ఇబ్బంది ఉంటుంది, బ్రెయిన్ కూడా ఒంట్లో పాటే, మనసు కలచని ఉండొచ్చు. ఓ పక్కన మీరు చేసేది అత్యా ప్రయత్నాలు ఎలాగైనా రప్పించాలని ఆ విశాఖపట్నంలో ఒక గుంటనక్క ట్వీట్ల మీద ట్వీట్లే వాడు, వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? నీకేం తెలుసు సుందరరామ? నువ్వు శర్మవి, మంచివాడివి, నీకు తెలియదు వాళ్ళు ఎంత కుట్రదారులు, నీకు తెలియదు. సో ఆందోళనతో కూడా ఉంటుంది రకరకాల కారణాలు. కరోనా నేను నీకులాగా ఖాళీ కూర్చుని మరి తిరిగి ఉండి కాదు, రేపు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతాయి, దేశం అంతా కరోనా, జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పరీక్షలు చేసుకోవాలి. దానికి ఒకసారి టైం అడిగితేనే వంక పెట్టానంటాం, కోర్టులో కూడా ఫైల్ చేశానని చెప్పా. సో కాబట్టి రేపు డిబేట్లో మళ్ళీ నేను మేకప్ పిలిస్తే ఆ మేకప్ దగ్గరికి వస్తున్నాను, మళ్ళీ నిన్ను పిలిస్తే 2.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అనబడే ఏవన్, సరే ముఖ్యమంత్రి అని పక్కన పెట్టు, జగన్మోహన్ రెడ్డి అనే ఏవన్ ఎన్నిసార్లు 2.5 సంవత్సరాల్లో కోర్టుకు వెళ్ళాడో కనుక్కో సుందరరామ. మేకప్ను కడుగు, మేకప్ కనుక్కొని చెప్తాడు మేకప్ అంటే ఎవరు చెప్తాడు. నల్లని వాడు తెల్లగా కనపడటం కోసం మేకప్ వేసుకుంటాడు, తప్పులేదు, నా బొచ్చుడింది, లేదు నా బొచ్చుకి నా సెటప్ నేను చేసుకున్నా, అలాగే పాపం నల్లోడు మేకప్ వేసుకున్నాడు, నేను అదే తప్పడతా. కానీ దాన్ని మాట్లాడుతూ ఇప్పుడు పొట్టు వాళ్ళు ఉంటారు, చెప్పా చాలా మంది ఇంతంత హీల్ చేసుకుని ఉంటారు, ఆడవాళ్ళు అంటే వేసుకుంటారు, మగవాళ్ళు అంతంత హీల్ వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకుంటారు. పుట్టుకొని హీల్ వేసుకుంటాడు, నల్లాడు మేకప్ వేసుకుంటాడు, బొచ్చు లేనాడు నాకులాగా స్తోమత ఉంటే కాస్త కాస్ట్లీ అయినా సరే చేసుకున్నాడు. అసలు నా మీదేమో ప్రత్యేకంగా షోలు రన్ చేస్తారా? ఆ పైన రఘురామ కృష్ణరాజుకి సిఐడి నోటీస్, రఘురామ కృష్ణరాజు సిబిఐ చార్జ్ షీట్, ఇంకా మీ ఛానల్ ఇంకా న్యూస్ లేవంట్రా? కోర్టుగా కొట్టిన జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ వంక పెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఈసారి రాకపోతే కుదరదన్న సిబిఐ జడ్జి, ఇదా అవి వార్తలు కాదా మీకు? అవి కూడా ఏంటి, అప్పుడు చేసుకోవచ్చు. పైగా తేలికపాటి మాటలు ఇంకోటి అంటాడు, అది ఇంకో ఛానల్ బాబా ఎర్నలిస్ట్ సాయ్ అని చెప్పి ఆ ప్రైమ్ టీవీలో, ఇది ఎక్కడ ఉందా ప్రైమ్, ఆ ప్రైమ్ టీవీలో పొద్దున మాట్లాడతాడు, ఎవరితోనూ మాట్లాడేస్తాడు, మరి పెయిడ్ కళాకారులు మరి ఏం కళాకారులు, అక్కడ ఎవడో ఉన్నాడు ఒకడు, ఈ మా సకల శాఖ మంత్రి కూడా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడో ఒకడు, అతనికి ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, వాడు అంటాడు ఈయన అని పార్టీని చూసేశాడు అంటాడు. చూశాను రా,
అన్ని పార్టీలని చూశా. ఏ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచి కదా. ఆ నాన్న ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మాంద్ర రెడ్డి కాంగ్రెస్ నుంచి కదా. ఇక్కడికి వచ్చింది ప్రతి ఓడు మాట్లాడేవాడే, ప్రతి ఓడు వాగేసేవాడే. మరి అందులో రకరకాలుగా అంటే ఇవన్నింటినీ నేను చూశాను కాబట్టి సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఇంకోటి అంటాడు, మేకప్ అంటాడు. అసలు బీజేపీ వాళ్ళు నాతో మాట్లాడారు, ఈయనేంటి ఏదో బీజేపీ బీజేపీ అన్నట్టుగా ఇంటిస్తున్నాడు, బీజేపీలో చేర్చుకుంటామని మేము చెప్పామా అని ఎవరో బీజేపీ వాళ్ళు ప్రముఖ విశ్లేషకుడు, ప్రముఖ జర్నలిస్టు, గుడ్ మేకప్ ఆర్టిస్టు కె శ్రీనివాసరావు, శ్రీనివాసరావుతో మాట్లాడారు అన్నాడు. ఎవరు శ్రీనివాస? నీతో మాట్లాడిన ఆ బీజేపీ నాయకులు ఎవరు? కాస్త ఓపెన్ గా చెప్తే బాగుంటుంది శ్రీనివాస. ఎందుకంటే కొంతమంది స్థానిక నాయకులు మీతో బాగా టచ్ లో ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎవరున్నారో లేదో ఆ పాపం పుణ్యం మీరు ఇచ్చి ప్యాకేజీ రేటు నాకు తెలియదు. ఏదో జనం మీరు ఇలాగ టీవీల్లో నోటికి వచ్చినట్టు వాయితే మరి ప్రజలు అనుమానించడంలో తప్పులేదు. ఎందుకంటే మరి మీకు ఎవరో చెప్పారు స్థానిక నాయకులు అని చెప్పి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరో కనుక్కోండి. నేను క్లియర్గా నేను రాజీనామా చేస్తాను మురు అంటే లెటర్ రాయిన తరా రాజీనామా యాక్సెప్ట్ చేయొద్దని. నువ్వేమో నన్ను ఎక్స్పెల్ చేయవా, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవా, వాళ్ళు చేయాలా? సరే మీకు చిక్కుందో లేదో నాకు అనవసరం. అక్కడ ఏదో మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, అది కూడా ఛాలెంజెస్ చెప్పా. 5వ తారీఖు దాకా టైం ఇస్తానరా అని చెప్పా. ఎందుకు భయం మీకు? నేను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వస్తే మీకేంటి భయం? అసలే మీ ఛానల్ ఎవడో పెద్దగా చోటు ఎందుకు చూశానో నా కర్మగా నేను చూశా. పొద్దున్నే ఏదో 8 కూర్చున్నాను ఎవడో పెట్టాడని చెప్పి దిక్కుమాన ఛానల్ ఏదో యూట్యూబ్లో చూశాను. చూస్తే అవి అక్కడ అసాయి, ఇక్కడ ఈ మేకప్, ఈ రకంగా నోటుకు వచ్చినట్టు వాగటం. ఎస్, ఏ పార్టీలో చేరతానో చెప్తా. నీతో ఎవరు మాట్లాడేవారో కూడా నువ్వు చెప్తే చూద్దాం ఏమవుతుందో, చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం. బట్ సర్వేలన్నీ వచ్చినాయి, చూసుకున్నారు, మీరు చేసుకున్నారు, చూసుకున్నారు. అన్ని పార్టీల మద్దతుతోనే నేను పోటీ చేస్తా. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడిస్తా. ఎస్ మేకప్, ఇది నేను దీని మీద మళ్ళీ రేపెట్టు డిబేటు కావాలంటే నన్ను కూడా పిలు, వస్తా నీ డిబేట్లోకి వస్తా. నా వర్షం కూడా తీసుకో, ఊరికేనే తాగి కళాకారుల్ని మాజీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లని నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళని అక్కడ విశ్లేషకులుగా కూర్చోబెట్టుకుని నోటుకు వచ్చినట్టు వాయించేసేసి సరదా పడిపోతున్నాడు ఈ సాయి, ఈ కేఎస్ఆర్ పిలవండి రా వస్తా. నా వర్షం కూడా నేను చెప్తా. వాక్కోండి, మీరు ఎంత వాక్కున్నా మీ ఛానల్ రేటింగ్ కావాలంటే RRR అని అక్కడ రాసుకోవాల్సిందే. చూస్తాను మామూలుగా మీ డిబేట్ ఎప్పుడు 100-120 మంది కూడా చూడరు. ఈ RRR మీద పాజిటివ్ మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా ఏం మాట్లాడాడని చెప్పి నా అభిమానుల్లో లేకపోతే ఇంకొకరిలో చూస్తారు, చూశారు, ఎక్కువ మంది చూశారు కాబట్టి మీరు రాసుకుంటున్నారు, వాక్కుంటున్నారు. బట్ నన్ను పిలువు ముందు, అది నీ డిబేట్కి ముందు, నీ డిబేట్ అయిన తర్వాత పిలువు. ఎవడెవడు ఏం వాడాడో నేను చెప్తాను.